స్టార్ట్ చేసేద్దాం. ఇవాల మీటర్ టీజర్ బాబీ గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది కాబట్టి అలా బాబీ గారు అడుగు పెట్టగానే ఈ ప్రాంగణంలోకి మనం స్టార్ట్ చేసేయొచ్చు అన్నమాట ప్రోగ్రాము. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు వీరయ్యా వీరయ్యా అండ్ సూపర్ డూపర్ హిట్ వాల్టర్ వీరయ్యతో అందుకున్న బాబీ గారు అండ్ అలాగే ఇప్పటికీ సూపర్ టాక్ తో ముందుకి దూసుకెళ్లిపోతున్న వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మనందరికీ అందించిన హీరో కిరణ్ అభవరం హియర్. ఏవో నేను కూడా ఉన్నా అంటూ ఎక్స్ప్రెస్ లా పలికే సప్తగిరి ఆల్సో హియర్. సో అలాగే మంచి మంచి సినిమాలకి ట్యూన్లు ఇచ్చి సినిమాని నెక్స్ట్ రేంజ్ లో నిలిపిన సాయి కార్తీక్ ఆల్సో హియర్. సో వెల్కమ్ సాయి కార్తీక్ గారు అండ్ మైత్రి మూవీ మేకర్ సీఈఓగా మనందరికీ తెలుసు అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ నిర్మించి మంచి సినిమాల్ని మనకు అందించాలి అంటూ మంచి సినిమాతో మన ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ చెర్రీ గారు ఆల్సో హియర్. సో అందరికీ వెల్కమ్ టీమ్ అందరికీ. బాబీ గారు అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఆ గ్లో ఇంకా కనిపిస్తుంది, అసలే మీ గ్లో కనిపిస్తూనే ఉంటుంది అండ్ వాల్టర్ వీరయ్య తర్వాత అది ఇంకా రెట్టింపు అయిందని చెప్పాలి. ఇవాళ ఆ గ్లో కాస్త ఈ టీజర్ మీద కూడా పడుతుంది, బికాస్ మీటర్ లో మ్యాటర్ బోలడంత ఉందని చెప్తూనే ఉన్నారనమాట. ఆ మ్యాటర్ ఏంటి చూడడానికి ఇవాళ ఒక చిన్న జలక్ చూడబోతున్నాం మనం. రెడీయా? ఏ ఇది మాస్ యాక్షన్ అంట, ఏదా మాస్ ఏదా సౌండ్. మీ మీటర్ ఇలా ఉంటే ఈ రేంజ్ లో ఉంటే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అసలు. ఓకే కొంచెం జరగడమ్మా. ఓకే సో అఫ్ కోర్స్ ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది మనకి టీజర్ ద్వారా తెలిసింది, కానీ ఫస్ట్ లుక్ నుంచి మీటర్ అన్న పోస్టర్ మన ముందుకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోవడానికి రీజన్ ఏంటంటే ఇది మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెన్స్. సో ఎన్నో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని మొన్న బాబీ గారు ఇచ్చిన సక్సెస్ తో పాటు వీరసింహారెడ్డి అన్న సక్సెస్ ని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో అండ్ అదే కుటుంబం నుంచి వచ్చిన చెర్రీ గారు క్లాప్ ఎంటర్టైన్మెంట్ అన్న బ్యానర్ తో మనందరి ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది చెర్రీ గారు హేమలత గారు కలిసి. అండ్ రమేష్ గారు ఇది మీ మొదటి సినిమాని నిజం చెప్పండి, మీరు ఏదో హాలీవుడ్ బాలీవుడ్ లో చేసి వచ్చేసారు కదా, బికాస్ అంత అనుభవం ఉన్నట్టు కనిపించింది ఆ టీజర్ లోనే, మామూలుగా లేదు అది మీటర్ మామూలుగా లేదు. అండ్ ఎస్ ఇక సాయి కార్తీక్ గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, ఏం చెప్తాం అని యాంకర్ ఏం చెప్పట్లేదు అనుకుంటున్నాడు ఆయన మనసులో. సో కాదు, పాటలు వస్తాయి అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాము. మరి ఆలస్యం చేయకుండా టీంని పిలిచేదా అబ్బాయిలు అమ్మాయిలు. సో మరి ఎస్ ముందుగా వేదిక మీద కొంచెం ఆ రచ్చ గొడవ ఉంటే బాగుంటు. నాకు ఇలా రావాలని తెలియక మెట్లేశారు కదా అని అలా వచ్చాను, పర్వాలేదా? ఇంత పెద్ద మాస్ మీటర్ ఉన్న సినిమా చూసిన తర్వాత మెట్లెక్కొస్తే తనేంతప్పుడు తొక్కుకుంటూ రావాలి అంతేనా? అభవరం అనిపించాడా? ఇంత ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఉందా? ఏ ఉండాలా లేరా? మీరు నాకు కనపడదా? చూశారుగా ఎలా ఉన్నాడో, అద్భుతంగా ఉన్నాడు. నేను ఈ సినిమాలో మా హీరోకి మామగా నటించా. మీరు సినిమా చూసారు? నాకు అల్లుడు అవుతాడు ఈ సినిమాలో. అల్లుడు ఎలా చేశాడు అనే దానికి మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, బాట్నీ, జువాలజీ, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు అన్ని వర్కౌట్ అయినాయి. అలా చేసాం మేము ఇద్దరు సినిమాలో. తప్పకుండా చెప్తున్నాను, ఈ సినిమాతో 100% మిమ్మల్ని నమ్మించదగ్గ మాస్ హీరో అవుతున్నాడు. ఇది నాది ప్రామిస్, ఓకేనా? April 7th మీటర్లో పగిలిపోవాలి, తొక్కుకుంటూ థియేటర్లో రావాలి. మీరు తొక్కుకుంటూ వచ్చారు కానీ స్పీచ్ లవ్ యూ తమ్ముడు.
అది రండి రండి నెక్స్ట్ బిలక్ అందన్న ఆ కాదు మీరు ఇందులో ఆర్టిస్టా కో యాంకరా ఇప్పుడు నాకు అర్థం కాదు నా చెక్కులో నేను డబ్బులు ఇవ్వను చెర్రి గారు ఇదికి ఇవ్వడానికి వీల్లేదు మధ్యలో యాంకరింగ్ చేస్తున్నా కూడా లే అన్న పిఆర్ వన చెప్పా నేను తీసుకోని అందుకే పైకి వచ్చాను అబ్బా అన్ని కోట్లు సంపాదిస్తావ్ నాకు ఏమొచ్చగా కాస్తావ్ ఇంకా థాంక్స్ వాళ్ళు వస్తారు ఇంకేం లేదు అలా చెప్తే ఓకే థాంక్యూ సో మచ్ స్పీచ్లు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడే వేదిక మీదే ఉండండి సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం చెప్పు సో కూలెస్ట్ ప్రొడ్యూసర్ యా అద్భుతమైన వ్యక్తి ఆల్వేస్ స్మైల్ చేస్తూ ఉండే వ్యక్తి బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ మన చెర్రీ అన్న ఓకేనా సో యా స్వీట్నెస్ ఎలా అయితే ఉంటుందో చెర్రీలో సో ఆఫ్ కోర్స్ చెర్రీ గారు కూడా అంతే స్వీట్ ఆలస్యం చేయకుండా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి మన బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ చెర్రీ అన్న గారిని బైక్ రావాల్సిన కోరుకుంటున్నాం క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీటర్ థర్మామీటర్ మెగామీటర్ ఇది మాస్ మీటర్ సో yes చెర్రీ గారు హియర్ ఒకసారి క్లాప్స్ కొట్టండి అబ్బా ఇంత మంచి సినిమా నీ ముందు తీసుకొస్తున్నారు ఆయన ఇప్పుడు ఇది మొదటి సినిమా అని ఆయన మనకి చెప్తున్నారు కానీ బోలెడంత అనుభవం ఉన్నట్టు బోలెడంత ఎక్స్‌పీరియన్స్ తో ఈ సినిమాని మనందరికీ ఇస్తున్నారు ఆ మాస్ మీటర్ ని మాస్ లుక్ లో అండ్ కమర్షియల్ యాంగిల్స్ తో మనకి అందిస్తున్న డైరెక్టర్ రమేష్ గారిని ఐ రిక్వెస్ట్ వాంట్ టు స్టేజ్ ప్లీజ్ తమ్ముడు ఎవరు శిష్యుడో తెలుసు కదా దగ 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 వండే వాల్టర్ వీరయ్య మన బాబన్న శిష్యుడు వెల్కమ్ బ్రదర్ మరి ఆ స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్ అలానే కదండి ఉంటారు ఆ ఛాయలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ప్రతి డైలాగ్ లో అన్నమాట సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం ఆయనని పిలిచేద్దాము పిలు అక్కడ కనిపిస్తున్నారే ఆయనే ఆయన కదండి ముత్తుగా బాదుషా లడ్డులా ఉంటాడు ఆయన సో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ రండి సార్ మంచి పాలకోవలా ఉంటాడు కుర్రాడు రండి సార్ సో రైటర్ సూర్య గారు రండి మీ కిరణాలు ఇక్కడ పడాలంటున్నారు వేదిక మీద యా రండి 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 అది చూడు అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ జేవి గారు వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము పాప టీం కన్నా కొంచెం గ్యాప్ ఇవ్వండి వచ్చింది మా సినిమాకి మనం సైలెన్స్ ఉంటే సరిపోదు కాది కళ్ళజోడు కంటిన్యూ అవుతూనే ఉంటదా నాకు ఎనకొల కనబడతారు బాగా ఓకే తప్ప వర్షాన్ని రుచి చూడడానికి అండ్ ఇప్పటివరకు ఒక ఎత్తు ఈ సినిమా తర్వాత ఇంకో ఎత్తు అని చెప్పడానికి 2.0 గా మారిన కిరణ్ అబ్బవరం మనందరికి అందిస్తున్నాం ఏంటి ఇంత అక్కడి నుంచి ఒకటే మాట వినిపిస్తూనే ఉంది అది వీరయ్యా థియేటర్ లోనే కాదు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా రికార్డులు సృష్టిస్తుందని చెప్పాలన్నమాట వాల్టేరు వీరయ్య మరి అలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో మనందరికీ అందించిన డైరెక్టర్ బాబీ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ తమ్ముడు మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో అన్న హీరోగా చేయాలి అని నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు అంతే కదా మేము అనుకుంటున్నాం గురు గురు అన్యాయం అన్యాయం అతను కుళ్ళుతో కుళ్ళుతో స్కెచ్ చేస్తున్నాడు వాళ్ళకి హ్యాపీగా ఉంది ఎలా ఉన్నాడు చూడన్న ఎలా ఉన్నాడన్నా కరెక్టే కదా హ్యాపీగా ఓ 10 సినిమాలు చేసిన తర్వాత ఆలోచిద్దాం అంటే అఫ్ కోర్స్ హీరోయిజం ని చూపిస్తున్నారు కాబట్టి ఆయన స్క్రీన్ మీద కొంచెం గ్యాప్ తీసుకొని హీరోగా వస్తాడన్నారు మా క్లాప్ ఎంటర్టైన్మెంట్ నుంచి స్టార్ట్ చేయండి మీరు ఏమైనా లాంచ్ అవ్వాలంటే హీరోగా మేమైతే కోరుకుంటున్నాం చెర్రీ గారు కూడా కోరుకుంటున్నారు డెఫినెట్ గా సో మరి ఇప్పుడు ఒక్క ఫోటో అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అంటున్నారు మీరు ఫోటోలో కూడా కళ్ళజోడు కంటిన్యూ చేస్తారా జై బాలయ్య దాని వెనకే జై పవర్ స్టార్
అసలు మామూలుగా కాదుగా మీరు అసలు మో ఈయనకు మైక్ ఇవ్వాల్సిన పని కూడా లేదన్నమాట. ఇప్పుడు అర్థమైంది నాకు, మైక్ దూరంగా పెడితేనే మాటలు రావనుకున్నాను నేను. సో ఇప్పుడు రైటర్ సూర్య గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన అనుకుంటారు నా నేమే వచ్చిందండి చిట్టిల్లో అన్నట్టు. నమస్తే అండి, నా పేరు సూర్య అండి. ఈ సినిమాకి రమేష్తో పాటు పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే అవకాశం ఇచ్చిన చెర్రీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. కాదండి, థ్యాంక్స్ లోకి స్పీచ్ ఏది? ఓకే, అదే అనమాట. ఆయన ఏం అనుకున్నారు అనేది మనం సినిమాలో చూడాలి, ఏం రాశారు అనేది. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ జేవి గారు ఆయన స్పీచ్ను కూడా కంప్లీట్ చేస్తారనమాట. రండి ఇక్కడికి. సింధు అంట, ఈ సినిమాకి చేసే అవకాశం ఇచ్చినటువంటి చెర్రీ గారికి, మా డైరెక్టర్ రమేష్ గారికి, అందరికీ మా టీం అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది ఏమన్నా మీటర్ ఉందా అండి? ఇప్పుడు కంప్లీట్ చేయాలి లేకపోతే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని ఏమన్నా ఉందా? మధ్యలో ఓకే ఇంతే మాట్లాడతారని తర్వాత అంటున్నారు సాయి కార్తిక్ గారు. కానీ నేను మిమ్మల్ని ఇంత మరి చిన్న చిన్న షార్ట్ స్పీచెస్ విన్న తర్వాత మీరు కొంచెం పెద్ద స్పీచ్ రావాలి. అందరికీ నమస్కారం అండి. క్లాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మైత్రి మిక్స్లో వస్తున్న ఈ సినిమా థ్యాంక్ యూ మీటర్. ఈ సినిమా ఖచ్చితంగా అంటే అందరికన్నా నేనే ఎక్కువసార్లు చూశాను కాబట్టి ఖచ్చితంగా కిరణ్కి ఇది ఒక మాస్ సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చెరి గారు అండ్ ఇక్కడికి వచ్చేసిన అబ్బాబు గారికి అందరికీ. కిరణ్ నాకు తెలిసి ఈ సినిమాతో మంచి మాస్ హీరో అవుతాడని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతాడు. అండ్ డైరెక్టర్ ఎడి మడారి రమేష్ అంటే ఇంకెంత క్లారిటీ ఉంది అనేది ఈ సినిమా చూసాక మీ అందరూ తెలుస్తుంది. రమేష్ ఒక కమర్షియల్ డైరెక్టర్ ఖచ్చితంగా అవుతాడు. బాబు గారి శిష్యుడు అందులో పెద్ద మీ అందరు బ్లెస్సింగ్స్ రమేష్కి ఉండాలి. ఈ సినిమాతో పెద్ద హిట్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కార్తీ గారు. మీరు ఇప్పుడు మాట్లాడినప్పుడు అంత సౌండ్ రాలేదే మైక్, నేను పని చేయట్లేదేమో అనుకున్నాను కానీ మీ నుంచి వాల్యూమ్ రాలేదని ఇప్పుడే అర్థమైంది నాకు. సో థ్యాంక్ యూ సాయి కార్తీక్ గారు. ఆయన అంతేనే సౌండ్ కదా? కరెక్ట్, అఫ్కోర్స్. ఆ సౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. పాటలు వస్తాయి తొందరలో వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ సౌండ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను, అదర్వైజ్ రీ సౌండ్ వచ్చేలా ఉంది. సో రండి. అయితే ఓకే సూపర్, థ్యాంక్ యూ. లేదు మీరు మూవీ గురించి మాట్లాడాలి కదా. ఎలా ఉన్నారు? నలుపు నారాయణుడు మెచ్చు, ఎరుపు ఎవరు మెచ్చు? ఓకేనా? మీటర్ అనే సినిమాలో మా హీరోకి మామగారు నటించాను. మీటర్ మ్యాటర్ ఏంటంటే ఇన్నాళ్ళు మనం కిరణ్ అబ్బావారిని రకరకాలుగా లవ్ స్టోరీగా, ఇది మై బాయ్ నెక్స్ట్ డోర్ ఉన్న ఒక గుడ్ బాయ్గా చూసాం. బట్ ఈ సినిమాలో 100% మనల్ని అందరిని నమ్మించదగ్గ మాస్ హీరోగా యాక్ట్ చేశాడు. నేను ఫస్ట్ నుంచి నాకు అరే ఇండ్రా ఇంకా మాట్లాడాలి, ఇను ఫస్ట్ నేనేదో చెప్తాను. ఈయన ఫస్ట్ ఇన్నాళ్ళు మన హీరో కొడితే మనం చూస్తామా అని రకరకాలుగా చిన్న డౌట్ ఉండేది, అది ఉండాలి కూడా. నెక్స్ట్ ఎప్పుడైతే నేను డబ్బింగ్ చెప్పానో మా హీరో కొడితే నేను నమ్మాను. మనం నమ్మామంటే మీరు నమ్ముతారు, మీరు నమ్మారంటే మీటర్ అనేది సక్సెస్ చేస్తారు. కరెక్టే కదా? ఫస్ట్ డే కూడా ఇంత హౌస్ఫుల్ రావాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. మీరు బిలీవ్ చేయండి, ప్రామిస్గా హిట్ కొడుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మా డైరెక్టర్ రమేష్ గురించి చెప్పాలి, ఎవడి మాట వినడం, అతనికి ఏం కావాలో అదే తీస్తాడు. ఎవరు శిష్యుడు అంటే వీరై శిష్యుడు. సో సినిమాకి ఏం కావాలి, ఎంత మీటర్లో యాక్షన్ ఉండాలి, ఎంత మీటర్లో ఎమోషన్ ఉండాలి, పర్ఫెక్ట్గా కొలత పెట్టి. మనం మామూలుగా మందు అవుతున్నప్పుడు కొలత వస్తుంది చూడు, అలా దీపా ఏమి కరెక్టే, సాయంకాలం వెళ్ళిపోవడం ఎట్టించిట్టే. అలా చాలా హ్యాపీగా ది బెస్ట్ మూవీ చేశాడు, బెస్ట్ మీ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. April 7th ఏడంటే సప్తగిరి పక్కన రాయి చోటి, దాని పక్కనే మాది మదనపల్లి. ఇద్దరిది బాటి కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని కలిసాయి, సేమ్ లాంగ్వేజ్ లో దున్నేసాం, కొట్టుకోండి ఇంకంతా సరే. రైట్, లవ్ యూ. కానీ ఇందాక నుంచి కెమిస్ట్రీ మీతో అంటారేంటి? అతుల్య రవితో అనుకుంటున్నాం కదా మేము. అవును, అమ్మాయి రాలేదా? మీరు ఎన్నిసార్లు కెమిస్ట్రీ కెమిస్ట్రీ అంటే అతుల్య రవి రాలేదు కాబట్టి మనకి ఏమి అతుల్య రవి. ఆ అమ్మాయి వాట్సాప్ నంబర్ మీకు ఇచ్చేస్తాను, మీరు మీ ఇష్టం సరేనా. రైట్.
అది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇన్ని అద్భుతమైన విషయాలు మాకు తెలియజేసినందుకు. అండ్ ఇప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ ని కరెక్ట్ మీటర్ లో పెట్టి మాస్ మీటర్ ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి నాకు నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ రానికి డైరెక్టర్ గోపిచంద్ మల్లాన్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ సినిమా చెప్తున్నాను, ఏప్రిల్ 7న ఖచ్చితంగా పెద్ద హిట్ అవబోతుంది, మా అందరికి పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది. సో సినిమా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఓ, రైటర్ గారిది అలాగే ఆ డైరెక్టర్ గారిది మీ ట్రైనింగ్ ఏనా? ఇంతే మాట్లాడారు. ఓ, ఇంకోటి ఏదో మర్చిపోయారు. ఇంకోటి ఏంటంటే, ఈ ట్రైలర్ కట్నే మాకు ఎంత అద్భుతంగా ఇచ్చిన ట్రైలర్ బాబ్జీ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను సభాముఖంగా. థ్యాంక్ యూ బాబ్జీ అన్న, మీ ట్రైలర్ కట్ కూడా ఇంకా టీజర్ కట్ లాగే ట్రైలర్ కట్ కూడా మీకు చాలా బాగా ఇస్తారని అనిపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా మర్చిపోయారా? మళ్ళీ నేను మైక్ ఇచ్చేలోపు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరి క్లాప్ ఎంటర్టైన్మెంట్ అధినేత సో చెర్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఒక ఫోన్ చేసిన వెంటనే బాబీ గారు తన టైం తీసుకొని ఈవెంట్కి వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఇక్కడ ఇచ్చేసిన మీడియా పాత్రికేయులందరికీ, అలానే ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సో ఈ మీటర్ సినిమా, ఈ సినిమా డైరెక్టర్ రమేష్ కాడూరి. ఇది ఆయన ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్. సో ఆయన అంతకుముందు బాబీ గారి దగ్గర, గోపిచంద్ మల్యాన్ గారి దగ్గర అసోసియేట్గా చేశారు. సో యాజ్ ఆల్ ఆఫ్ యూ నో, బాబీ గారు అండ్ గోపిచంద్ మల్యాని, దే హ్యావ్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీస్ అండ్ దే ఆర్ నోన్ ఫర్ దర్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండ్ దే ప్రూవ్డ్ ఇట్ టైమ్ అండ్ అగెయిన్. అండ్ ఆ స్కూల్ నుంచి వచ్చిన రమేష్ కూడా అదే స్కిల్స్ అన్నీ నేర్చుకొని ఈ మీటర్ సినిమా ఒక మంచి కథ చేసుకొని నాకి రావడం జరిగింది. సో విన్న వెంటనే ఇది డెఫినెట్గా చేయాలని అనిపించింది. అప్పుడు దాకా క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంటర్టైన్మెంట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయడం జరిగింది. సో వై నాట్ డూ ఏ పక్కా కమర్షియల్ మాస్ మూవీ, బికాస్ దట్స్ ఆల్సో అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి, అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి వై నాట్ డూ అని అనిపించింది. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని వెంటనే టేకప్ చేయడం జరిగింది. అలానే ఎప్పుడైతే ఈ సినిమా చేద్దాం అనుకున్నానో వెంటనే యాజ్ యూజువల్ మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు ఇద్దరు కూడా దీన్ని బ్యాకప్ చేసి డెఫినెట్గా చేద్దాం అన్నారు. సో నాకు అండగా నిలిచి ఈ మూవీని ముందు తీసుకుని వెళ్ళారు. సో దట్స్ హౌ ద జర్నీ ఆఫ్ మీటర్ హెస్ స్టార్టెడ్ అండ్ టు దట్ జర్నీ ఐ థింక్ ఎవ్రీవన్ హెస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. సాయి కార్తీక్ హెస్ గివెన్ 4 గుడ్ నెంబర్స్ అట్ విచ్ మీరు త్వరలో అన్నీ వినబోతున్నారు. ఆ సాంగ్స్ చాలా మంచి మంచి నెంబర్స్ ఇచ్చారు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలానే జేవి గారు ప్రొడక్షన్ డిజైనర్ హెస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్, అండ్ ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ ఈజ్ నాట్ హియర్, సో హీఈస్ ఆల్సో డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలానే రమేష్, యా రమేష్ గురించి ఆల్రెడీ చెప్పి, హీఈస్ పర్సన్ ఆఫ్ స్ట్రాంగ్ కన్విక్షన్. ఆయన క్లారిటీ, క్లియర్గా మైండ్లో ఏం చేయాలి అనేది ఆయనకి బాగా తెలుసు. ఎన్నోసార్లు వద్దులే ఎక్కువ అయిపోతుంది అన్నా సరే వినేవాడు కాదు, నాకు ఇది కావాల్సింది అనేవాడు, చేసుకున్నాడు, బాగా ఖర్చు పెట్టించాడు సినిమా కూడా. సో నాకు తెలిసి ఈ సినిమా కిరణ్ భవన్ కెరియర్లో కూడా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవుతుంది, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు రమేష్ మటుకు, నాకు కావాల్సిందే అని కూర్చునేవాడు. సో ఐ వాజ్ ఆల్సో హ్యాపీ బికాస్ సిన్స్ హీ హాజ్ సచ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ ద మూవీ, ఐ థాట్ ఐ షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే. సో దట్స్ హౌ దిస్. మీరు మీటర్ ఇప్పుడు టీజర్ చూశారు అందరూ. సో ఇది చాలా స్పీడ్గా, అది మూవీ అంతా కూడా ఇలానే స్పీడ్గా ఉండబోతుంది, చాలా డైనమిక్గా వైబ్రెంట్గా ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం యూ గోయింగ్ టు సీ కిరణ్ అభవన్ గారు ఇన్ అ డిఫరెంట్ రోల్ ఆల్ టుగెదర్. అండ్ హీ అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు సప్తగిరి చెప్పినట్టు అంది బాయ్ నెక్స్ట్ డోర్, ఇట్లాంటి స్మూత్ క్యారెక్టర్స్, స్మూత్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమాలో మటుకు యూ గోయింగ్ టు సీ అవుట్ అండ్ అవుట్ మాస్ అవుతారు ఆఫ్ కిరణ్ అభవన్. అండ్ హీ హాజ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, అంటే చాలా ఈజ్తో చాలా న్యాచురల్గా ఒక ఆల్రెడీ పెద్ద హీరోలు చేసే ఈజ్తో చేశాడు ఈ సినిమా అంతా కూడా. అండ్ వెరీ సూన్ వన్స్ ద మూవీ ఈజ్ రిలీజ్ ఆల్ ఆఫ్ యూ రియలైజ్ దట్ యు నో ఇట్స్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరికీ అర్థమవుతుంది. అలానే మూవీలో అతుల్య రవి ఈరోజు రాలేకపోయారు, షీఈ్ ఆల్సో డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ సో ఆల్ ద టెక్నీషియన్స్, అందర్ ఆర్టిస్టులు, సప్తగిరి ఆల్సో ఈజ్ బీన్
ఇస్ యు నో సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సెట్ లలో కూడా చాలా అందరిని నోపిస్తూ బాగా సరదాగా గడిపేలా చేశారు సో సో ఎవ్రీవన్ హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ ఆల్ దిస్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద మూవీ అండ్ ఏప్రిల్ 7th వి ఆర్ కమింగ్ అండ్ ఐఎమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లైక్ ద మూవీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఏప్రిల్ 7th ఆల్ ఆఫ్ యూ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ అన్నా ఈ కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లు మాట్లాడతారు చిత్తూరు జిల్లా కలెక్టర్లో అంత డిగ్నిఫైడ్గా మా సినిమా తీసి అంత కూల్గా అంత క్లాసిక్గా మాట్లాడాను సూపర్ అన్న కాదు మీకు తెలుసా కలెక్టర్ల చేతిలోనే పవర్ అంతా ఉంటుంది వాళ్ళు చేయలేని పని ఏం లేదు సో ఆయన పవర్ఫుల్ ప్రొడ్యూసర్ అనమాట అండ్ ఎస్ ఆల్ ద వెరీ బెస్ట్ చెర్రి గారు కాదు మీరు ఎంతమందికి హీరో అవ్వాలనుంది అందరూ హీరోలే కదా ఆల్మోస్ట్ ఎస్ మీ కళలన్నీ అంటే సామాన్యులు కూడా కలగనొచ్చు సినిమాలు చేయొచ్చు పెద్ద ప్రొడక్షన్స్ ముందుకు రావచ్చు అండ్ సినిమాలు తీయొచ్చు అని ప్రూవ్ చేసిన ఏకైక హీరో మేబీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆదర్శం అని చెప్పాలి ఇక్కడున్న అబ్బాయి ఎస్ సో మీలోంచి వచ్చి అండ్ మొన్న గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలో చూసాం ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అండ్ అలాగే క్లాప్ ఎంటర్టైన్మెంట్ అన్న బ్యానర్స్తో మనందరి ముందుకు వస్తున్న హీరో అండ్ మీ నుంచి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరంని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సార్ ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినందుకు అండ్ బాబీ గారికి సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడు నిజంగానే సార్ అంటే ప్రతి ఒక్కసారి సపోర్ట్ చేయడానికి ముందు ఉంటారు మొన్న నా వినరోభాగ్యం విష్ణు కథకు కూడా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇంత గోల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడ రాగానే లోపలికి రావడానికి కూడా స్పేస్ లేదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటిలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు లాస్ట్ టైం చెప్పినట్టే వినరోభాగ్యం విష్ణుకతో మీరు అందరూ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇదే థియేటర్లోకి ఎంటర్ అవగానే ఇంకా 3rd week రన్ అవుతుంది సినిమా చాలా వినరో ముందుగా వినరోభాగ్యం విష్ణు కథ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకా అయిపోయింది మీటర్ మాస్ మీటర్ ఫస్ట్ చెర్రీ గారి గురించి చెప్పాలి అంటే ఎస్ఆర్ కళ్యాణమండపం అయిపోయింది సినిమా సార్ ఒకసారి సార్ కలిశాము సినిమా చేద్దామన్నప్పుడు బేసిక్గా మీటర్ లాంటి సినిమా చాలా ఒక యంగ్ హీరోకి అయితే చాలా రిస్క్ అండి ఎందుకంటే సినిమాలో ఒక హై ఎలిమెంట్స్ ఉంటాయి ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి సినిమా అయితే చూసి నేను థియేటర్లో విజిల్స్ వేసి గోల చేసి రచ్చ చేస్తానో అలాంటి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఇది ఇలాంటి సబ్జెక్ట్ విన్నప్పుడు నాకు అరే నేను ఒకటికి 10 times చెక్ చేసుకున్నానండి ఈ సినిమా నేను చేయగలనా లేదా ఇంత పర్ఫార్మెన్స్ అంటే ఇంత యాక్టివ్గా ఫైట్స్ కావచ్చు కామెడీ కావచ్చు ఇంత ఎనర్జీతో డ్యాన్స్లు ఇవన్నీ చేయగలమా లేదా అని చెప్పి బిలీవ్ చేశాను అరే ఇంత దూరం వచ్చాం కదా ఇది ఎందుకు చేయలేం కమర్షియల్ సినిమా చేద్దాం గట్టిగా చేద్దాం అని బిలీవ్ చేశాను నేను బిలీవ్ చేయడం ఒక ఎత్తు అయితే నమ్మి ఒక యంగ్ హీరో మీద నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న విషయం కాదండి నేను చాలాసార్లు మీటర్ సెట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే అనుకుంటాను షూట్ దిగి సెట్లోకి వెళ్ళగానే 600 మంది ఆర్టిస్టులు ఉండగానే ఒకసారికి ఇది నా సెట్ అని చెప్పి నేను కంగారు పడ్డాను అలాగే ఒక సెట్ సాంగ్ ఉంటుంది దగ్గరలో మీకు వస్తుంది చమకు చమకు పోరి అనే సాంగ్ ఆ సాంగ్ అయితే ఇప్పటికీ తలుచుకుంటేనే ఆ సెట్కి వెళ్ళగానే ఏంటి ఇది నా సెట్ ఇన్ని రోజులు ఇది చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది వీళ్ళందరి సాంగ్లు కదా చూసింది ఇలాంటి సెట్ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను సార్ ఇలాంటి సినిమా నన్ను నమ్మి నా మీద ఇంత డబ్బులు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ హ్యాపీ సార్ సార్ చాలా కూల్గా ఉంటారు ఎక్కువ మాట్లాడరు డైరెక్ట్ పాయింట్ మాట్లాడతారు కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎప్పుడు ఎక్కువ అవుతున్నా సరే మేము చాలా ఇన్వెస్ట్ చేశామండి సార్ ఇందాక చెప్పినప్పుడు ఈ సినిమాకి చాలా ఖర్చు అయింది సార్ ఎప్పుడు వెనకాలలేదు కిరణ్ మీద వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా వస్తుందా రాదా అనే పాయింట్ కూడా కాదు ఎప్పుడు మంచి సినిమా తీయాలి అని చెప్పి తీశారు సార్ ఎప్పటికీ మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే నవీన్ గారికి రవి గారికి మైత్రి మూవీ మేకర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాకు ఒకటి చెప్పాలండి అంటే నిజంగా నా సినిమాలు కంటిన్యూస్గా చేశాను ఒక రిలీజ్ డేట్స్ విషయంలో ఒకసారి నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం రిలీజ్ డేట్ అనేది మా కొంచెం హోల్డ్ చేద్దాం సార్ అన్నప్పుడు నా కోసం సినిమాని కిరణ్ నీకేం కావాలో చెప్పమ్మా మా బ్యానర్లో హీరో అంటే అది మేము చూసుకుంటాం ఏం కావాలో చెప్పంటే సార్ కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం సార్ రిలీజ్ అని నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్
రమేష్ అన్న నన్ను వణికిచ్చాడండి, మామూలుగా వణికిచ్చలేదు. ఇప్పుడు మామూలుగా డైలాగ్ ఎలా చెప్తాం అండి, సెట్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా నేను మామూలుగా ఏదైనా ఎనర్జీ చెప్పినప్పుడు ఏదైనా మా ఇప్పుడు సప్తగిరి మామ అన్నాడు అనుకో, ఏ మామ ఏం సంగతిలో అంటాం, ఆయనకు సరిపోదు హై ఎనర్జీ అంటాడు, నాకేమో భయం, ఇంకా ఎంత రావాలని అంటే ఏమా అంటే తప్ప, ఇంత ఇంత ఎనర్జీలో అంటే తప్ప, లేదు ఈ మీటర్ కట్టి సెట్ అవ్వలేదు భయ్యా ఇంకా పెంచు పెంచు అంటాడు. నిజంగా ఎవ్రీడే సెట్లో నాకు అలాగే ఉండేది. థ్యాంక్ యూ రమేష్ అన్న, నిజంగా సార్ ఇప్పుడు బాబీ సార్ వాళ్ళ దగ్గర చేశారు అంటే వాళ్ళు రాసుకున్నప్పుడు స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే ఇండస్ట్రీలో అంతమంది చేశాడు, చాలా హీరోని చాలా పెద్ద స్కేల్లో చూస్తారు. అది నేను మ్యాచ్ చేస్తానని చెప్పి కిరణ్ అయితే సెట్ అవుతాడు, కిరణ్ అయితే చేయగలడని నన్ను నమ్మి అంత పెద్ద స్క్రిప్ట్ని నాకు నాతో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. అలాగే సాయి కార్తిక్ అన్న, నేను అన్న గురించి ఇప్పుడే మీరు టీజర్లో చూశారు, రేపు చమ్మకు చమ్మకు పోరి వస్తుందండి, అప్పుడు అన్న గురించి మాత్రమే మాట్లాడతాను. సార్ జేబీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సెట్స్ వేసినందుకు. నిజంగా ఈరోజు సినిమా మీకు ఇంత గ్రాండియర్గా కనిపిస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్ అండి జేబీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్య అన్న, చాలా మంచి డైలాగులు రాశారు, ఈ సినిమాకి రైటర్గా చేశారండి, చాలా మంచి డైలాగులు. ఇప్పుడు మీకు ఒకటి ఉన్నాయి కదా, ఇప్పుడు డైలాగ్ విన్నారు కదా, ఇది తొక్కు తొక్కు తొక్కు, ఇలాంటి తొక్కు తొక్కులు చాలా ఉంటాయండి రేపు. మీరు థియేటర్లో చాలా ఎగ్జైట్ అవుతారు, సినిమా మొత్తం హై ఎనర్జీ ఉంటుంది. టీజర్ మీకు ఇప్పుడు 1 మినిట్ 20 సెకండ్స్ ఎలా అయితే పరిగెత్తుందో రేపు సినిమా 2 గంటలు అలాగే పరిగెడుతుందండి, ఎక్కడా అదే మీటర్ ఆన్ అవడమే నిజంగానే వన్న మీద ఉంటుంది, స్పీడ్ అలాగే ఉంటుంది రేపు సినిమా. సప్తగిరి మామ థ్యాంక్ యూ సో మచ్ మామ, అంటే సినిమా స్టార్టింగ్ రోజు నుంచే ఫస్ట్ టేక్ అయిపోగానే మామ అయిపోయాను నాకు, ఎప్పుడు కలిసినా కానీ మామూలుగా మామ మామ అని పిలుచుకుంటాను దగ్గరుండి. నిజంగా అల్లుడు నువ్వు చెయ్యి నువ్వు చేయగలవు అని చెప్పి ఎక్కడన్నా మనకి చిన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నా కానీ లేదు అల్లుడు నువ్వు చెయ్యి అని చెప్పి ఎప్పుడు పక్క నుండి సపోర్ట్ చేసేవాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి మామ. అలాగే డిఓపి వెంకట్ సి దిలీప్ గారు కానీ సురేష్ గారు కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇద్దరికి మంచి విజువల్స్ ఇచ్చారు. అలాగే అతుల్య ఈరోజు రాలేకపోయింది, థ్యాంక్ యూ అతుల్య ఫర్ బీయింగ్ వెరీ గుడ్ కోస్టర్. అండ్ అందరికంటే ఇంకో విషయం, అలేఖ్య గారి గురించి చెప్పాలండి, చెరీ గారి అమ్మాయి అలేఖ్య గారు ఈరోజు రాలేదు ఇక్కడికి, చాలా అంటే సెట్లో మాకు ఎప్పుడూ దగ్గరుండి అన్నీ ఆవిడ చూసుకునే వాళ్ళు, థ్యాంక్ యూ అలేఖ్య గారు. ఇంకా మీ గురించి, మీకు ఇక్కడ ఏ గోల్ అయితే ఉందండి, ఇప్పుడు గోల్ ఉంది కదా, అంటే ఎన్నైనా రానివ్వండి, పిజ్జాలు రానివ్వండి, బర్గర్లు రాని, ఎన్ని వచ్చినా సరే మనకు పప్పు ఆవకాయం ముద్దు, అదే కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అనేది చిన్నప్పటి నుంచి చూసాం, థియేటర్లో ఈయలు లేసాం గోల్ లేసాం, అలాంటి సినిమాకి వెళ్ళినప్పుడే తెలియని ఒక మొత్తం రచ్చ రచ్చ థియేటర్లో ఏర్పడుతుంది, అలాంటి సినిమానే మీటర్. మీరు రేపు థియేటర్కి రండి, బిగినింగ్ ఆఫ్ ద సినిమా నుంచి ఎండింగ్ వరకు గోల గోల ఉంటుంది, చాలా అంటే చాలా రచ్చ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది 4 రోజుల నుంచి మొత్తం అందరూ ఏంటి మా రవితేజ గారి సినిమాతో వస్తావు, మా రవితేజ సినిమా వస్తావు, మీ రవితేజ కాదండి మన రవితేజ గారు సార్తో రావడం కదండి, ఆయన మాస్ మహారాజా, ఆయన లాంటి సినిమానే ఇది. ఆయన సినిమా ఎలా ఉంటుందండి, ఈడియట్ కానీ అమ్మానాయన తమిళ అమ్మాయి కానీ గోల గోల ఉంటుంది కదా, రచ్చు రచ్చ ఎలా ఉంటుంది, అలాంటి సినిమానే ఇది. హ్యాపీగా మంచి వేసవి కాలంలో సినిమా వస్తుంది, మంచి హాలిడే సీజన్, వరుసగా హాలిడేస్ ఉన్నాయి, హ్యాపీగా రవి సార్ సినిమా చూడండి, అలాగే ఆయన ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తారో అంతే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది, మీటర్కి వచ్చి చూడండి. ఈ వేసవి సెలవుల్లో హ్యాపీగా మీరు అన్ని సినిమాలను ఎంజాయ్ చేయండి, మీకు మీటర్ మాత్రం డిసప్పాయింట్ చేయదు, మీరు టీజర్లో ఎంత గోల్ అయితే ఉందో థియేటర్లో దానికి డబల్గా గోల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీటర్ చాలా అంటే చాలా రచ్చ ఉంటుంది. ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మాట్లాడుకోవాలి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళు అడిగాక చెప్పకపోతే ఎలా చెప్పండి, బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్తో నడిచే నార్మల్ మీటర్ అనుకున్నారా, బల్బుతో నడిచే మాస్ మీటర్, ఆన్ అవడమే 100 మీద ఉంటుంది, లిమిటేషన్లు డీవియేషన్లు ఉండవు, తొక్కు 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 తొక్కుంటూ పోవడమే. థ్యాంక్ యూ అండ్ యా సారీ గొంతు ఏదో నాకే తేడా కొడుతుంది, ఏదో మీరు చిన్న హిట్ ఇచ్చారు, మంచి హిట్ ఇచ్చారు కాబట్టి లేదో అలా వెళ్ళేసి వచ్చాను, 4 రోజులు మంచుకొండ లేక మొత్తం పట్టేసింది కొంచెం, అందుకే వాయిస్ ఏదో తేడా ఉంది, డైలాగ్ అందుకే ఎలా అనిపించిందని మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండ్ ఐ జస్ట్ ఫర్గాట్ టు మెన్షన్ అబౌట్ డిఓపీస్ వెంకట్ దిలీప్ అండ్ సురేష్ సారంగం అండ్ సూర్య ద డైలాగ్ రైటర్ అండ్ ఆల్సో సూర్య బాబాసాయి వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్, అలేఖ్య వాజ్ ద లైన్ ప్రొడ్యూసర్ అండ్
మా సుబ్రహ్మణ్యం గారు, మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా, వీళ్ళందరూ అందరూ కాంట్రిబ్యూషన్తోనే ఈ సినిమా ఎంత చక్కగా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అఫ్ కోర్స్ మేము రెండు సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నాము, ఎందుకంటే బయట రవి మండుతూ ఉంటాడు అనమాట పైన సమ్మర్ కాబట్టి. అండ్ ఒక థియేటర్లో రవి ఉంటారు, ఇంకో పక్కన కిరణాలు పడుతూ ఉంటాయి. సో మొత్తం అన్ని కలుస్తాయన్నమాట, వెలుగే వెలుగు ఎటు పక్క చూసినా. సో April 7th వెయిట్ చేయండి, April 7th గురించి. అండ్ మరి ఆ వెలుగులు పంచారు సంక్రాంతి రోజున మనకి పార్టీ ఇచ్చారు, అదిరిపోయినది పార్టీ అన్నారా లేదా మీరందరూ. సో మరి అలాంటి సినిమా మనందరికి ఇచ్చిన డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పాత్రికేయుల మిత్రులకి, అలానే కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ, ఈ సినిమాకి నన్ను అదే చెరి గారు ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారు సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు చెరి గారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఏది ఉన్నా సరే రావటం నా బాధ్యత, దానికి కారణం నా దగ్గర ఎన్నో సంవత్సరాలు చేస్తున్న రమేష్. అంటే బేసిక్గా నేను రైటర్ అవ్వటం వల్ల ఏంటంటే నేను స్టోరీ మీద చాలా నెలలు కూర్చుంటాను, మోర్ దెన్ 5-6 మంత్స్ కూర్చుంటాను, ఆ తర్వాతే షూటింగ్ వెళ్తాం. సో ఆ రైటింగ్ స్టేజ్ నుంచి ఆ ప్రాసెస్లో నాతో పాటు నా ఫిల్మ్స్లో 3 ఫిల్మ్స్కి వర్క్ చేశాడు రమేష్. అలానే బాధ్యత అని ఇంకో పరంగా ఎందుకు చెప్పాలంటే చెరి గారు, మైత్రి బ్యానర్లో నేను వాల్ తెరివేరి చేసినప్పుడు చిరంజీవి గారితో పాటు ఇంకో చిరంజీవి గారు చెర్రీ గారు రోజు సెట్లోనే ఉండేవాళ్ళు. ఆయన పేరు చెర్రీ కాదు, చిరంజీవి. నేను అంతకుముందు కూడా ఎప్పుడు చెప్పాను, ఆ పేరు విని వాళ్ళ వైఫ్ ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకుందని. తర్వాత సప్తగిరి గారు ఇందాక ఆయన కలెక్టర్ లాగా మాట్లాడారు అన్నారు స్పీచ్, ఆయన నిజంగానే కలెక్టర్ స్థాయి హోదా జాబ్ చేశారు యా, అంటే ప్రాపర్గా దాన్ని రైట్స్ తీసుకొని ఎప్పుడైనా నేను కూడా ఫ్యూచర్లో చేద్దాం అనుకో. అలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి ఆయన దాంట్లో, ఆయన క్లాస్గా కనబడుతుంటారు లోపల మాస్ మీటర్ దాని కూడా. సో వీళ్ళు ఈ టీం అందరూ ఒక చిన్న మీటర్ ఏదో ఫిక్స్ అయ్యి చాలా సింపుల్గా మైకులు పక్కలోనికి ఇచ్చి వెళ్ళిపోయారు. సో వాళ్ళే లేరు కూడా ఫాలో అవుతూ, ఇంకా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి సినిమా సంబంధించిన మిగతా డీటెయిల్స్ అక్కడ మాట్లాడతాను. ముందుగా చెరి గారికి, అలానే మైత్రి మూవీ మేకర్స్, మా నవీన్ గారికి, రవి గారికి, మా అసోసియేట్ రమేష్ని నమ్మి ఆయన అడిగిన హీరోని ఇచ్చి ఈ స్కేల్లో ఈ సినిమాని తీయటం, ఫస్ట్ సినిమా డైరెక్టర్ నాకు, నేను ఎప్పుడు అన్ని ఈవెంట్స్లో చెప్తాను ఫస్ట్ సినిమా అనేది నిజంగా ప్రతి ఒక్కరికి ఒక జన్మ లాంటిది. నేను అందుకే రవితేజ గారి పేరు ఏ స్టేజ్ మీద నేను ఎన్ని సినిమాలు చేసినా ఆయన పేరు చెప్తూ ఉంటాను. సో అలా నమ్మి ప్రొడ్యూసర్స్, అలానే కిరణ్ అబ్బవరం గారు ఫస్ట్ సినిమా అయిన మా రమేష్కి ఇచ్చి మాస్, ఇప్పుడు దాకా మీరు చేయని మాస్ మీటర్లోకి మీరు వచ్చినందుకు, ఈ సినిమా మీ ఫర్దర్ కెరీర్లో ప్రాపర్ మీటర్ సెట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఏ సినిమాకైనా ఫస్ట్ వచ్చే టీజర్ కానీ పోస్టర్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ ఫంక్షన్ జరగాలన్నా, నిర్మాతలు ఖర్చు పెట్టాలన్నా, బిజినెస్ చేయాలన్నా, సో ఈ టీజర్ చూడంగానే అనిపిస్తుంది ప్రాపర్ పక్కా మాస్ కమర్షియల్ మీటర్ అని. సో సాయి కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్. నేను దీని బిఫోర్ ఈ టీజర్ నాకు ఆర్ఆర్ లేకుండా చూపించారు, బట్ ఆర్ఆర్లో చూస్తే ఆ వేరియేషన్ నాకు 100% వోల్టేజ్ పెరిగింది. సో సినిమా కూడా ఏ స్థాయిలో కొట్టుంటామని అర్థమైంది. అలానే చిరంజీవి గారి స్థాయిలో, బాలయ్యగారి గారి స్థాయిలో సాంగ్ చేశాడు మనోడు, సాంగ్ కూడా చూశాను. అంటే నిజంగానే కిరణ్ అబ్బవరం ఇంత మాస్ లోపల ఉందా ఈ కురోడికి అనిపించింది, అంత బాగా చేశాడు. ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి నిజంగానే ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పైకి వెళ్తాయి. సో డిఓపీస్ ఇద్దరికి, అలానే ఆర్ట్ డైరెక్టర్కి, తర్వాత ఇందా నువ్వు కలగో పెట్టుకోనా, నువ్వు రానా హీరో కమిడియన్ గా మానేసి హీరో అయిపోయి ఖాళీ అయిపోవాలి, లేకపోతే లాక్ స్కెచ్ చేస్తావు నువ్వు. ఒరే మీకు దన్నవా నాయన, ఆ హీరో కూడా అయిపోయింది, ఇప్పుడు మళ్ళా ఇదే తిరుగుతున్నా, ఓకేనా? అందుకే మీటర్ చేశారు. అన్న గురించి చెప్పాలి నేను, రమేష్ గురించి మాట్లాడా. అన్న వాల్తేరి వేరే సెట్లో దాదాపు నేను ఒక 150 డేస్ షూటింగ్ జరిగితే మ్యాక్సిమం 100 డేస్ ఉన్నానండి. ఆయన ఫైర్ అంటే ఆ సినిమాని పట్టుకోవడంలో ఎంత కష్టపడ్డాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇంటర్వల్ బ్యాంగ్ ఆ సినిమాలో ఉన్నది. అది వితౌట్ ఆర్ఆర్ఏలో ఉన్నప్పుడు ఈ సినిమా కూడా టీజర్ చూసి వితౌట్ ఆర్ఆర్ గెస్ చేసి చెప్పాడు. అన్న మార్క్స్ పడ్డాయంటే నో డౌట్ మీటర్ మాస్ పగిలిపోయినట్టే. జై సారీ అని సరే, మీరు హీరో మాత్రం ఎక్కడ కనబడ్డారు సార్ అన్నాడు. ఈ సినిమాని April 7th ఆడియన్స్ లోకి రాబోతుంది, ఖచ్చితంగా మీరు అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారు.
ఐ విష్ యూ ఎంటైర్ టీమ్ క్యాస్ట్ అండ్ క్రూకి, అలానే హీరోయిన్ కూడా చాలా ఆమె ఫస్ట్ టైం తెలుగులో చేసినట్టుంది, బాగుంది అతుల్య రవి. ఓ అమ్మాయి గుడ్ ఫ్యాన్స్, నైస్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ. చేస్తా. So thank you, Bobby Guru. Thank you so much for coming and gracing the event. Thank you so much, and all the very best team andarki kuda. And 7th April na meter vachestundi, maamuluga undadi meter and mass meter, pakka commercial meter ani manandiki ardham ayipoyindi teaser chuste. Boledani event lo unna inka akkada manam maatladukundamu, okay na? Super ga teaser. So mari ilane aa roju kuda houseful avvali. ఏప్రిల్ 7th నన్ను మనస్ఫూర్తిగా కోరుకున్నాం, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన కిరణ్ అభవరం గారి అభిమానులకి. ఒక నిమిషం, ఒక లాస్ట్, సాయి స్టేజ్ మీద రమ్మా, రారా ఒకసారి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి గారి, మైత్రి వాళ్ళు చేసే ప్రతి సినిమాలోనూ మనోడు ఉంటాడు పాపం, ఎప్పుడు స్టేజ్ ముందుకు రాడు, వెనకాలే ఉంటాడు ప్రతి ప్రమోషన్లోనూ. సో వాల్తేరు వేరేలో కూడా ప్రతి ప్రమోషన్లోనూ సాయి ఉన్నాడు, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. అలానే మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ అన్న, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు మొత్తం మీ ఖాతాలో ఉన్నాయి. రానా రానా. సో శేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. థ్యాంక్ యూ బాబు గారు. యా ఒక్కసారి చెరి గారు. అలానే మా మార్కెటింగ్ అంతా చూసుకునే మన అనురాగ్ ఈజ్ నాట్ హియర్ ఫస్ట్ షో నుంచి, సో ఆల్వేస్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ ఆల్ ద మూవీస్. అండ్ బాబీ గారు చెప్పినట్టు బాబాసాహెబ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మైత్రి మూవీ మేకర్స్. ఆయన 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 ఏం ఏ సినిమా రిలీజ్ ఉండదు, సో అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, కిరణ్ గారు ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాబీ గారు. వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ సినిమా గురించి కూడా, వెయిట్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఇంకా అదే ఉందన్నమాట, వాల్తేరు వీరయ్యనే నడుస్తుంది ఇంకా స్టిల్, అండ్ ఎస్ ఎస్ వెయిట్ చేద్దాం. బట్ దానికంటే ముందు మన అందరినీ ఆదరించడానికి 7th April వచ్చేస్తుంది మీటర్. మీరందరూ ఇట్లనే ఇట్లనే థియేటర్లోకి వెళ్ళి ఇట్లనే హౌస్ఫుల్ చేసి బోలెడన్ని డబ్బులు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్లాప్ ఎంటర్టైన్మెంట్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకు కొంచెం పని ఉంటుందండి దానికి ముందు బేసిక్గా, సో చూద్దాం మనం. అండ్ థ్యాంక్ యూ మీ అందరికి పేరు పేరున వచ్చి మీటర్ టీజర్ని ఇంత సక్సెస్ చేసిన, ఎందుకంటే మీరున్న పంచిన ఎనర్జీ ఉంది చూసారా, దానికి మీటర్ పగిలిపోతుంది అసలు మామూలుగా లేదా ఎనర్జీ. అండ్ థ్యాంక్ యూ, అండ్ అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్స్ టు శ్రేయాస్, అండ్ దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. థ్యాంక్ యూ.